డ్వాక్రా మహిళలకు డ్వాక్రా అక్కమచెల్లెళ్లకు రుణమాఫీ చేశారు చంద్రబాబు నాయుడు గారు. రుణమాఫీ చేయకపోగా వాళ్ళని అప్పుల పాలు చేసే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు వాళ్ళు ఏమని అడిగారా, పసుపు కుంకుమ ఇవ్వమని. అంటే ఎన్నికల ముందు ఒక తాయిలల్లా అంటే ఓట్లను ఎప్పుడైతే కొనుగోలు చేయాలనుకుంటున్నారో అప్పుడు ఓట్లను కొనుగోలు చేసి అఫీషియల్గా ఒక్కొక్క మహిళకు ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క మహిళకు కూడా పసుపు కుంకుమ కింద 10,000 రూపాయలు ఇచ్చి అఫీషియల్గా ఓట్లు కొనుగోలు చేశారు. ఇది తప్పు కాదంటారా? ఎవరి సొమ్ము ఇచ్చారు అసలు? ప్రభుత్వ సొమ్ముని ఉచితంగా మహిళలకు 10,000 రూపాయలు ఉచితంగా పసుపు కుంకుమ కింద ఇచ్చే హక్కు ఎవరిచ్చారండి అసలుకి? ప్రభుత్వ సొమ్ముని మీరే అన్నారు, ఎవరి సొమ్ము ప్రభుత్వ సొమ్ము అని. ప్రభుత్వం అంటే ప్రజలు, ప్రజల సొమ్ము ప్రజలకి పంచాము. అది వద్దంటారా? ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేసి ఉంటే మహిళా సంఘాలకు ఇంత ఇబ్బంది ఉండేది కాదు కదా. మహిళ ఆడపూతుళ్ళు అక్క చెల్లమ్మలు చాలా కష్టాల్లో ఉన్నారని గ్రహించి ఒక అన్నలా ఒక బిడ్డలా ఒక సోదరులా పసుపు కుంకుమ మీద 10,000 రూపాయలు ఇస్తాను ఎన్నికలకు ముందు ఓట్లను కొనుగోలు చేయడానికి. కేవలం ఓట్లను కొనుగోలు ఒక పెద్ద పథకం రచించి ఎవరో స్క్రిప్టు స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఎవరో కానీ ఒక పెద్ద పథక రచన చేసి 10,000 రూపాయలు అందరి అకౌంట్ వేసి ఓట్లను కొనుగోలు చేయడానికి ప్రయత్నించారే, ఇది అవినీతి కాదంటారా? మీరన్నట్టుగానే స్క్రిప్ట్ ఇదంతా నేను ఒప్పుకుంటాను. స్క్రిప్ట్ లేకపోతే కనుక కథ స్క్రీన్ ప్లే అనేది ప్రజలకి చెందాల్సిన వాళ్ళకి వాళ్ళ సమస్యలు తీర్చడం కోసం ఉపయోగించాం కాబట్టి ఆ స్క్రిప్ట్ బాగానే పనిచేసింది. మీరు అంటున్నారు 2014 చంద్రబాబుకు పసుపు పూసేసి కుంకుమ మాత్రం జగన్మోహన్ రెడ్డికి పెట్టారు అక్క చెల్లమ్మలు అంటున్నారు. అది వాళ్ళు అనుకున్నారు. ఇప్పుడు రాజకీయాల్లో లేకపోతే మనం చూసాం ఇంత పెద్ద ప్రజాస్వామ్య రాష్ట్రంలో కానీ దేశంలో కానీ గెలుపోటములు అనేది చాలా సహజం. ఇదే తెలుగుదేశం పార్టీ ఇంతకు ముందు ఇలా ఇంతకంటే ప్రభంజనాన్ని సృష్టించింది అంటున్నారు. మరి ఓట్లు ఎక్కడ పడ్డాయి? ఇప్పుడు మన వైసీపీ వాళ్ళకి వచ్చింది ఎంత పర్సంటేజ్ ఓట్లు అండి? 50% క్రాస్ చేశారు వాళ్ళు. 50% కదా, అంటే మిగిలిన 50% చిన్న చితక పార్టీలు లేకపోతే మిగతా పార్టీలను పక్కన పెడితే తెలుగుదేశం పార్టీకి 40% వచ్చిందా? బొట్టాబొట్టుగా ఒకటి రెండు శాతం అటు ఇటుగా వచ్చిందా? ఇంకా పూర్తి తీయాలి అంటే ఉన్న 100% 50% ప్రజలు మటుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించారు. 50% పైగా 50% క్రాస్ చేశారు. 1-2% అటు ఇటుగా చెప్తున్నా నేను చూచా అంటే మేము చేసింది కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ అంత పర్సంటేజ్ ప్రజలు టీడీపీని కూడా ఆదరించారు. కానీ పోల్ మేనేజ్మెంట్ అదే చెప్తున్నారు. ఇంతకు ముందు 2014 ఇక్కడ శాతం గురించి మనం మాట్లాడుకోవాలంటే 100 మందిలో 50 మంది 51 మంది ఒకరి వైపు నించున్నారు. కానీ మిగతా వారందరూ కూడా ఎక్కడ వాళ్ళ సముద్రంలో నించోలేదు, ఒక పార్టీ వైపు నించున్నారు. కాకపోతే పోల్ మేనేజ్మెంట్ స్వల్ప స్థాయిలో ఉండే చేంజెస్ ఇతర పార్టీ చీల్చిన ఓట్ల ప్రకారము ఒక్క ఓటుతో గెలిచిన. ఇప్పుడు చూసాం ఇక్కడ బోండా గారు 15 ఓట్లతోటి, అంటే ఒక ఓటైనా 15 ఓటైనా సరే ఆ సీటు వాళ్ళకు వచ్చింది. ఇది 2014 కూడా ఇలానే జరిగాయి. వైసీపీ కొన్ని సీట్లు అలానే పోయారు స్వల్ప ఆధిక్యం తేడాతోటి. ఇప్పటికి ఇంకా తీస్తున్నామని అంటే ఎందుకంటే డిక్లరేషన్ ఈసీ వాళ్ళు కూడా అఫీషియల్ గా అన్ని స్థానాలకి ఈ రోజు మధ్యాహ్నానికి కానీ విశాఖ అది గంట శ్రీనివాస్ గారిది చెప్పలేదు. ఇంకా కూడా కొన్ని పైన గల్లా జయదేవ్ గారిది కూడా పొద్దున్న చెప్పారు. వాళ్ళు రేపు గవర్నర్ గారికి ఇచ్చిన తర్వాత మాకు అఫీషియల్ లెక్కలు అందుబాటులోకి వస్తాయి కాబట్టి ఆ తర్వాత మేము అన్నాను. ఒకటి ఏదైనా పసుపు కుంకుమ మీరు ఇందాక అన్నారు పసుపు బాగా చంద్రబాబు గారి దగ్గర తీసుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు బాబుకు పూశారు, కుంకుమ జగన్ గారికి పెట్టారు. మంచిదేనండి, పసుపు క్రిమి కీటకాలన్నీ దూరం చేస్తుంది, అలానే పసుపు శుభం కాబట్టి ఈ రోజు కాకపోయినా రేపైనా సరే పసుపు ఎప్పుడు శుభాన్నే ఇస్తుంది. ఇక జగన్మోహన్ రెడ్డి గారికి తిలకం అద్దడం అంటారా? అది వారి అభిప్రాయాన్ని గౌరవించదు. వీర తిలకం అనే పదం వాడకూడదు. తిలకము వీర తిలకం అంట, వీర తిలకం కాదు. వీర తిలకం అంటే మీనింగ్ వీరుడు కదా, ఎన్నికల గోదాల అంటే యాక్చువల్లీ వీర తిలకం అనేది కొంచెం వేరే నెగటివ్ మీనింగ్ ఇస్తుంది. ఆయన్ని అధినాయకుడిలాగా ఖచ్చితంగా ప్రజల నుంచి కూర్చోపెట్టుకున్నారు. 2014 ఎలక్షన్స్ లో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నేను రైతు రుణమాఫీ చేయలేను డ్వాక్రా రుణమాఫీ చేయలేను అన్నాయి, ఆయన నిజంగానే ఒప్పేసుకున్నారు. కానీ చంద్రబాబు గారు నేను చేస్తానని చెప్పారు. పక్క రాష్ట్రం నుంచి రావాల్సిన 90,000 కోట్లు కేంద్రం నుంచి రావాల్సిన 100,000 కోట్లు వచ్చుంటే మీరు అన్నట్టు 2014 ఇమ్మీడియట్గా అప్పుడున్న ఆ పరిస్థితికి అవ్వలేదు. కానీ తర్వాత తర్వాత వడ్డీతో సహా మేము కొంచెం కొన్ని ఫేసెస్లో ఇచ్చాము. ఇవన్నీ వచ్చుంటే ఒకేసారి చేసుండే వాళ్ళము. కానీ 20,000 పసుపు కుంకుమం కానీ వాళ్ళకి ఆర్థిక సపోర్ట్. ఇప్పుడు ఒక మహిళ కుటుంబంలో ప్రచార ఆర్భాటానికి ఎక్కడండి ధర్మం? ఇప్పుడు పోరాటం చేశాము చంద్రబాబు గారి రైట్స్ గురించి పోరాటం చేయలేదే,
కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సిన హక్కుల గురించి పోరాటం చేసింది. అంటే ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేయడం తప్పంటారు మీరు. ఈ రాష్ట్రంలో కోటి మంది అక్క చెల్లెళ్ళకి, అది ఏ పార్టీకి వేశారు ఎవరని సంబంధం లేదు. అక్క చెల్లెలు మీ ఇంట్లో ఉండొచ్చు, మా ఇంట్లో ఉండొచ్చు, బాగా ఏసీలు ఎయిర్ కూలర్లు పెట్టుకొని ప్రభుత్వ సొమ్ము వందల కోట్లు ఖర్చు చేసి ప్రభుత్వ ఉద్యోగస్తులంతా కూడా శిబిరాలకు తరలించి ఒక ఏసీల కింద కూలర్ల కింద కూర్చొని దీక్ష చేయడం అంటారు మీరు. ప్రభుత్వ సొమ్ముతో చంద్రబాబు నాయుడు దీక్ష చేయాలంటే ఏ చెట్టు కింద పుట్ట కింద కూర్చొని రోడ్డు మీద కూర్చొని దీక్ష చేయించండి. దానికి మైదానంలో ఫ్రీగా ఓపెన్ ఎయిర్ లో కూర్చోవచ్చు కదండి దీక్షలు అంటే ఏసీలు అవసరమా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉండాల్సిన భద్రతా కారణాల దృష్టి కానీ ఆయనకి అందించాల్సిన మినిమం ఫెసిలిటీస్ అంటారు కదా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేశారా భద్రతా కారణాలు అంటే భద్రతా కారణాల వల్ల అండి. ఆయనకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి లాగా ఇది చాలా తప్పు. చంద్రబాబు నాయుడు గారు ఒక రూపాయిని పెట్టుబడి లాగా ఖర్చు పోను, ఒక రూపాయిని ఖర్చు పెడితే 1,000 రూపాయలు ఈ రాష్ట్రానికి ఆదాయ మార్గం తీసుకొచ్చారు కంపెనీల ద్వారా. తీసుకొచ్చింది ఎంత? ఇప్పటి వరకు మేము చేసిన ఖర్చు ఎంతైతే ఉందో దానికంటే ఎక్కువ. అంటే మీరు ఇందాక ఆదాయం గురించి అన్నారు కదా, ఆయన ఇప్పుడు ఇండస్ట్రీస్ తీసుకురావడానికని నిజంగా ఇదే 2014కి ముందు ఇవే వనరులు కదా. ఇప్పుడు కొత్తగా 5 సంవత్సరాలు వనరులు ఏం పెరగలేదు కదా. కానీ ఇంతకుముందు ఇలాంటి కంపెనీలు ఉన్నాయా? అంతర్జాతీయ కంపెనీలు మోటార్స్ తప్పితే ఇంకా పెద్ద పెద్ద కంపెనీలు ఎక్కడొచ్చాయండి? మీకు ఇక్కడ ఇప్పుడు మీరు చేస్తున్నారు కదా ఇంటర్వ్యూ, దీని వెనకన్న వెళ్తేనే హెచ్సిఎల్ రాలేదా అండి? అలానే మంగళగిరిలో వచ్చిన ఐటీ కంపెనీ వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు కదండి, టెంపరీగా వచ్చారండి లాస్ట్ ఇయర్. ఇప్పుడు అనంతపురం మన ఇసూజు లాంటివి, ఇసూజు, అశోక లైలాండ్, తర్వాత జియోమి, మీరు ఒక కియా అంటున్నారు కదా, శ్రీ సిటీకి రండి, ఇలానే కెమెరా తీసుకుని వెళ్ళి ఈ 5 సంవత్సరాలు వచ్చిన వచ్చాయి. మీరు పర్మనెంట్ గా వాళ్ళకి ఒక 3,000 మందికో 5,000 మందికో ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ ఉంది వాళ్ళకి. అంటే ఏదైనా కంపెనీ పెట్టాలంటే అంత ఈజీ కాదు కదా. ముందు టెంపరీ దాంట్లో, ఇప్పుడు మనం ఎలా అయితే మాకైతే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లా ప్రతి మండలం మాకు వాస్తవంగా కనిపిస్తుంది. మీకు ఊహ అనుకుంటే మీరు నాతో పాటు రండి. అలాంటి 9 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని అదే భ్రమలో ఉండని చెప్పని కూర్చోపెట్టారా? ఈ మాట అంటే అది కూడా అనాలి. ఎప్పుడైనా ప్రజలు ఇచ్చిన తీర్పుని మేము అంత ముందు నుంచి ఆయన ప్రయత్నిస్తున్నారు, బయటకు వచ్చారు అంతేనండి. వచ్చి సొంతంగా పార్టీ పెట్టుకుంటారు. రెండోసారి వాళ్ళ నాన్నగారు ఆధ్వర్యంలో రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నగారు చనిపోయిన పార్టీ పెట్టుకుని బయటకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో కూర్చుని పదవి కోసము ఇప్పటికీ 9 సంవత్సరాల నుంచి వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాతనే అందరూ అంటారు వెయిట్ చేశారు. నేను అదే చెప్తున్నాను. అందుకనే ఇప్పుడేదో మేము ప్రతిపక్షంలోకి వచ్చాం కదా అని అసలు మేము ఏ సంక్షేమము చేయలేదు అని అంటే కళ్ళకి కనిపించేది చేయలేదంటే అది మనల్ని మనం మోసపోర్చుకోవడం. అదే చెప్తున్నాం కదా, అదే ప్రజల నాడి. అంటే మేము చేసిన అభివృద్ధి ఏదైతే ఆ బయలు గమ్ముతున్నాయండి. దానికి అసలు నిజాలు వాస్తవాలు ఏంటో కొన్ని రోజుల తర్వాత కాలమే ప్రతిదానికి సమాధానం చెప్తుంది. దాని గురించి నేను ఏమాత్రం చంద్రబాబు నాయుడు గారు ముచ్చమటలు పట్టి 30,000 ఓట్లతో గెలిచారు ఆయన. ఒక 2 రౌండ్లలో చంద్రబాబు నాయుడు వెనకబడ్డ విషయం కూడా మీరు మర్చిపోయినట్టున్నారు. పెద్ద పెద్ద యోధులు సాక్షాత్తు అనే తనయుడు నారా లోకేష్ బాబు గారు అపజయం పాలైన విషయం కూడా మీరు మర్చిపోయినట్టున్నారు. నాగరాజు గారు దేశంలో పెద్ద పెద్ద లీడర్లు ఎన్నో సార్లు ముఖ్యమంత్రి లాగా చేసిన వారు కూడా ఆఖరికి ఎందుకు రాహుల్ గాంధీ గారితో పాటు ఇప్పుడు మన ఎంతో మంది రాజకీయాల్లో ఓట్ల విషయానికి వచ్చేటప్పటికి ఎన్నికల్లో ఒకసారి గెలుస్తారు, ఒకసారి ఓడిపోతారు. గెలిచాము కాబట్టి మేము ఇది, లేకపోతే ఓడిపోయినంత మాత్రం ఆ నాయకుడు చరిష్మా తగ్గిపోయి. పర్టికులర్గా చంద్రబాబు గారి విషయంలో ఎందుకంటే ఆయన ఎంతటి సమర్థుడో మీకు మీరు ఇలా చెప్తున్నా కూడా మీ అంతరాత్మకైతే తెలుసుండాలి. ఇప్పుడు మనం ఒక పార్టీకి నేనైనా సరే నేను పార్టీలో ఉన్నాను కాబట్టి అనట్లేదు, నేను ఈ పార్టీలో రావడానికి ముందు మీకు చెప్పాను 2014లో నేను ఈ పార్టీలో లేకపోయినప్పటికీ చంద్రబాబు గారిని చూసి నేను ప్రచారం చేశాను. ఈ పార్టీని గెలుపుకి నేను కూడా నా వంతు కృషి నేను చేశాను. అలానే ఏ రాజకీయాల్లో ఉన్నా మనం ఆ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఈ 5 సంవత్సరాలు మేమైతే ప్రజలకు సంక్షేమం అందించాము. కానీ వారు కోరుకున్నది ఇంకోటేమో, మరి వారు ఏం కోరుకున్నారు అనేది
అది దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారని నమ్మారేమో కాబట్టి ఇప్పుడు ఆయన్ని అధికారంలో కూర్చోపెట్టారు. మేము ఇవన్నీ కూడా విశ్లేషించుకుంటాము. ఈసారి నుంచి కూడా ప్రజలకి ఇంకా ఏ విధంగా చేరువయ్యి వాళ్ళకి ఏం కావాలనే దానిపైన వారి సమస్యల పైన పోరాటం. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఊరికనే కూర్చోము. తెలుగుదేశం పార్టీకి అలవాటే ప్రతిపక్షంలో ఉన్న ప్రజా సమస్యల పైన పోరాటం అనేది. ఇప్పుడు నవరత్నాలు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి, ఇప్పుడు ఆ రాష్ట్ర పరిస్థితి తెలుసు, ఆ నవరత్నాలు అనేది అమలు పరచాలంటే రాష్ట్రానికి ఎంత బడ్జెట్ కావాలో తెలుసు, ఎక్కడి నుంచి ఆదాయ వనరులు తెచ్చుకోవాలో తెలుసు. మేము కూడా ఎదురు చూస్తున్నాము. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ iDreams. డూ సబ్స్క్రైబ్ iDream మీడియా. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఐఎమ్ డాక్టర్ నాయక్, డిటి నాయక్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams. మీరు చూస్తున్నారు iDream న్యూస్.